क्वेश्चन, गिरधरगढ़। ओके सर, नमस्कार आंटी, नमस्ते। మనకు గిరిధర్ గారి తాజా పరిణామాలు ఎందువల్ల జరుగుతున్నాయి అనుకోవాలి? మనకు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి శక్తులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉందన్న. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ మళ్ళీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనకు కాశ్మీర్ లో హిందువుల మీద దాడులు చూసాము, అలాగే పాకిస్తాన్ లో కూడా దీని మీద దాడులు చూస్తున్నాం మనం. దీనికి స్పెసిఫిక్ ఇక్బాల్ హుసేన్ అన్న ఒక వ్యక్తి, 35 ఏళ్ల వ్యక్తి, బంగ్లాదేశ్ లో సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా వాళ్ళు చూపించారు, అతను ఒక మస్జిద్ నుంచి ఒక ఖురాన్ తీసుకొని వెళ్ళి రాత్రిపూట ఒక దుర్గా పండాల్లో హనుమంతుడి తొడ మీద ఆయన పెట్టి రావడము, హనుమంతుడి గద తీసుకొని బయటికి వెళ్ళిపోవడము ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చింది. అతనిని అరెస్ట్ చేశారు. అతనిని అరెస్ట్ చేయడమే కాదు, అతని వెనకాల ఉన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ బంగ్లాదేశ్ ఈరోజు చేస్తున్నది. ఈరోజు రమారమి 450 మంది దాకా అరెస్ట్ చేశారు వాళ్ళు. 72-73 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. షేక్ హసీనా గవర్నమెంట్ మాత్రం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీని వెనకాల ఉన్నటువంటి హస్తం ఏంటి అని మనం కనుక చూసామంటే, పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత శక్తులు ఏవైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అన్నవాడు వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ని వాళ్ళు బ్యాన్ కూడా చేయడం చేశారు ఇదివరకు. అయినా కానీ కూడా ఈ పార్టీ అన్నది మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళే విధ్వంసం సృష్టించారు. షేక్ హసీనా యొక్క సెక్యులర్ ఆవిడ చవిని ఎక్స్పోజ్ చేసి ఆవిడకు నష్టం కలిగించే దిశగా వీళ్ళు పావులు కలుపుతున్నారు. షేక్ హసీనా వృద్ధురాలు అయ్యారు, ఆవిడ తర్వాత ఏంటి, ఆవిడ తర్వాత మళ్ళీ ఇస్లామిక్ శక్తులు బంగ్లాదేశ్ కబ్జా చేసుకోవాలి అన్న దిశగా పాకిస్తాన్ ఐఎస్ఐ పావులు కలుపుతున్నది. మీరు చూస్తే ఖలీదా జియా ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్టేట్మెంట్ మీరు చదివారంటే ఆవిడ స్పష్టంగా చెప్పింది, మాది ఇస్లామిక్ దేశము, మీరు ఉంటే ఉండండి లేదా కన్వర్ట్ అవ్వండి లేదా మీరు భారతదేశానికి వెళ్ళండి అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకని మనం అర్థం చేసుకోవాలి, అక్కడ షేక్ హసీనా గవర్నమెంట్ కంటే ఆవిడని అపోజ్ చేస్తూ ఆవిడని కించపరిచే విధంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, దానివల్ల జరుగుతున్నాయి. తాలిబాన్ పేట్రేగడం తర్వాత ఇవన్నీ ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం, అలాగే కాశ్మీర్లో కూడా చూస్తున్నాం. దీనికి మూల కారణం బంగ్లాదేశ్ కాదు, దీని మూల కారణం పాకిస్తాన్ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి, అక్కడ జరుగుతున్న కుట్రల వల్ల జరుగుతున్నాయని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము బయట పుండుని మనం ఎంత దాని మీద పట్టీలు వేసి దానికి మనం దానికి మందులు రాసినా కానీ కూడా లోపల ఉన్న రోగాన్ని మనం హ్యాండిల్ చేయనంత వరకు దీన్ని మనం తీసేయాలి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, భారత ప్రభుత్వం కూడా దీన్ని కనుక ఒక విధమైన కఠినంగా మనం కనుక దీనికి రెస్పాన్స్ అంటూ ఇచ్చామంటే కనుక, ఈరోజు మనకున్న ఏకైక మిత్రులు ఎవరైతే ఉన్నారో మన మొత్తం నైబర్హుడ్లో చూస్తే కనుక అది బంగ్లాదేశ్. షేక్ హసీనా ఒక్కరే మనకు అసలైన మిత్రులు ఉన్నారు, మిగతా ఎక్కడ కూడానో రాజపక్షేలు చైనా కొనేస్తుంది, పాకిస్తాన్ సరే సరే, నేపాల్ చూస్తేనేమో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కంప్లీట్గా చైనా తొత్తులుగా ఉన్నారు, భూటాన్ సరే, భూటాన్ ఒక దేశం కింద పరిగణించక్కర్లేదు, మన ఒక 30వ రాష్ట్రం కింద పరిగణించవచ్చు, వాళ్ళని పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మియన్మార్లో చూస్తేనేమో అక్కడ ఆర్మీ టేక్ ఓవర్ అయింది. మన చుట్టూతున ఉన్న దేశాలలో మనకు మిత్రుడు అని ఎవరైతే ఉన్నాడో వాడు బంగ్లాదేశే ఉన్నాడు. కాబట్టి ఆ చిత్తూచి వ్యవహరించాలి. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మనం ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కిందనో లేకపోతే ఇంకా ఇతరత్రా మనం దాన్ని అలా విశ్లేషించరాదు, కానీ డెఫినెట్గా అక్కడ హిందువుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షతలు అన్నది మన పార్లమెంట్ కూడా ఒప్పుకొని మన సిఏఏ చట్టం తీసుకొచ్చాం. సిఏఏ చట్టంలో ఒకటే ఇబ్బంది ఏంటంటే 31 డిసెంబర్ 2014 కట్ ఆఫ్ ఉంచాం మనం. ఆ కట్ ఆఫ్ తీసేసి ఎప్పుడు బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు రాదలుచుకున్నా వాళ్లకు త్వరితగతిన మనం పౌరసత్వం ఇచ్చేటువంటి వెసులుబాటు కలిగించవలసిన బాధ్యత మన దేశం మీద ఉన్నది.
ఇన్ఫ్యాక్ట్ మనకు బీజేపీ మేనిఫెస్టోలో పోయినసారి ఎన్నికల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, భారతదేశం అన్నది యావత్ ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా వాళ్లకు న్యాచురల్ మాతృభూమి, వాళ్ళు ఇక్కడ రాదలుచుకుంటే వాళ్ళకు మేము సహాయపడతాము అని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం అనేది ఈ సిఏఏ చట్టాన్ని మొత్తం టైం లిమిట్ లేకుండా దీన్ని ఎక్స్టెండ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. పైపెచ్చు ఇప్పుడు ఉన్న సిఏఏని కూడా ఈ రోజు దాకా నోటిఫికేషన్ జారీ చేయలేదు ఈ అపోజిషన్ యొక్క క్రిటిసిజం వల్ల. ఇదే అపోజిషన్ ఆఫ్ఘనిస్తాన్లో సిక్కుల మీద ఊచకోతలు పోసి హిందువులను చంపుతూ ఉంటే, అక్కడ మైనారిటీలను చంపుతూ ఉంటే సిఏఏ పేరు చెప్పకుండా వాళ్ళకి అర్జెంటుగా భారతదేశం తీసుకొచ్చి వాళ్ళకి పారసత్వం ఇవ్వమని చెప్పి ఇదే ఆపోజిషన్ పార్టీ డిమాండ్ చేశారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు దీని నుంచి రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వడం లేదని నేను భావిస్తున్నాను. రెండవది, ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడుల వల్ల వాళ్ళు చేయవలసినటువంటి విషయాలు అంత పటిష్టంగా చేయడం లేదు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా కొంత వైఫల్యం అనేది మనకు కనిపిస్తుంది. బంగ్లాదేశ్ విషయంలో మనకు క్రమేపీ ఇక్కడ అక్కడ క్షీణిస్తున్నటువంటి పరిస్థితిని దృష్ట్యా మనం అక్కడ ఏం చేయాలి అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. ఈరోజు దుర్గా పండాల్లో అటాక్స్ జరిగినాయి కాబట్టి మనం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అంటూ ఇస్తున్నాం, కానీ ఆల్మోస్ట్ ప్రతి వారము అక్కడ ఏదో గుడిలో దాడులు జరుగుతున్నాయి, ఎవరో చనిపోతున్నారు, ఏదో గొడవ అవుతున్నది, కంటిన్యూస్గా జరుగుతున్నాయి, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పాకిస్తాన్ సింధులో ఆల్మోస్ట్ ప్రతి వారము ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి 12-13 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేసి ఏ మౌలికో ఎవరికో 3వ పెండ్లంగానో 4వ పెండ్లంగానో వాళ్ళు